भैया नमस्ते। नमस्ते एम पेर भैया? नी पेर वंशी कृष्ण। ये ऊर मंदे भारतपुर लोकल। लोकल भैया एम चेस्तार भैया? मेरे डिग्री कंप्लीट अयिंदि बिजनेस चूसुकुंटुन्न। बिजनेस एम बिजनेस भैया? किराना। किराना मरि एंटि नेक्स्ट प्लान एंटि भैया? डिग्री अयिपोयिंदि कदा अंटे कोंचेम बैकलास उन्नायि क्लियर चेसि जॉब कि वेल्दाम चूस्तुन्न। ओके एला उंदि मरि इक्कड नियोजकवर्गं एम्मेल्ये गारु एवरु? అలజంగ్ జాగారావు గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ? ఎలా ఉంది? అంతా బాగుంది ఇప్పుడు ప్రెజెంట్. మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి భయ్య? కుర్రోళ్ళకి ముందు లేవు అసలు ప్రెజెంట్. అందరూ ట్రై చేస్తున్నాం జాబ్ కోసం. అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ నోటిఫికేషన్ చేస్తారని చెప్పారు కదా సీఎం గారు, ఎంతవరకు అమలు చేస్తున్నారు? ఎంతవరకు అంటే ఇండస్ట్రీల పరంగా ఎలా ఉంది భయ్య మన రాష్ట్రంలో డెవలప్మెంట్? ఇండస్ట్రీల పరంగా డెవలప్మెంట్ ఎలా ఉంది? మనకు ఐడియా లేదు. అది ఐడియా లేదా? మరి మీ ఇంట్లో ఎవరికైనా పథకాలు వస్తున్నాయి భయ్య? వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? అమ్మఒడి విద్యాదీవెన అవేనా? విద్యాదీవెన వచ్చింది, మళ్ళీ చెయ్యో తోట వచ్చింది మా అమ్మగారికి. ఇంకా అంతే మనకు. మరి మీకు ఫీజు రియంబర్స్మెంట్స్ వచ్చిందా? వచ్చింది. డిగ్రీలు వచ్చింది 1 ఇయర్కి 10,000 లాగా వచ్చింది. మరి గతంలో వచ్చిందా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చిందా? ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వచ్చింది. మరి తర్వాత మరి అంతే. మరి ఎలా ఉంది ప్రస్తుతం ఈ ప్రభుత్వం యొక్క పనితీరు? ఎలా ఉంది అభివృద్ధి మన రాష్ట్రంలో ఎంతవరకు జరుగుతుంది? అంతా బాగానే ఉంది. కాబట్టి ఉద్యోగాలు రావాలి కుర్రోళ్ళకి. అంతే ఉద్యోగ అవకాశాలు లేవంటారు ప్రస్తుతం. మరి గతంలో ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎలా ఉండదు భయ్య? మనకు ఐడియా లేదు భయ్య. మాప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నాం అప్పుడు. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంట? మళ్ళీ టీడీపీ రావాలి. ఎందుకు టీడీపీ రావాలి? టీడీపీ వస్తే ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతాయి భయ్య. మరి ఇక్కడ మొన్ననే ఐటీ రంగం కూడా దావోస్ నుంచి వచ్చారు, చాలా కంపెనీలు వస్తున్నాయి, లక్షల్లో జాబులు వస్తాయని చెప్పారు కదా భయ్య ఐటీ శాఖ మంత్రి గారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? మొత్తానికి టీడీపీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే థ్యాంక్స్. నమస్తే అండి. అమ్మ మీ పేరమ్మా? సంబన సుండినమ్మ అండి. ఏ ఊరమ్మా మంది? మంది పార్వతీపురం జిల్లా అండి. పార్వతీపురం అమ్మా. ఏం చేస్తారమ్మా మీరు? ఏదో కూలి 4 శాతము. నేనంత ముసలి దాన్ని ఎక్కడికి వెళ్ళాను. ఎన్ని గంటలకు వస్తారు మీ షాప్కి? ఎన్ని గంటలకు వస్తారు ఈ బండి షాప్కి? మా పాపాలు వస్తారు ఉదయం 6 గంటలకు వస్తారు. ఎంత వస్తుంది మా రోజువారి కూలి ఎంత వస్తుంది? మేము వస్తే వస్తే 100-150 వస్తుంది, లేకపోతే ఎండ మీద మరిగి ఉండడమే ఎండ. మరి సరిపోద్దమ్మా వచ్చిన డబ్బులు మీ ఫ్యామిలీకి? చాలదండి చాలదు. ఎలా ఉందమ్మా ఈ వ్యాపారం ఎలా ఉంది? ఆ రోజువారి కూలి మీ ఫ్యామిలీకి సరిపోతుందా లేదా? లేదండి చాలదు. అంటే పిల్లలతో ఉన్నది చాలదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? జోగరావు అండి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది రోడ్లు? ఎలా ఉన్నాయి మంచినీటి? ఎలా ఉందమ్మా? మాకు మంచినీళ్ళు రావండి, రోడ్లు లేవండి. మీరు చెప్పారమ్మా అధికారులకు ఎవరికైనా? అధికారులు చెప్పామండి. పట్టించుకోలేదు ఎవరు కూడా? పట్టించుకోలేదు. ఇదిగో వస్తుంది 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 అనుకుని అన్నారండి. ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు? లేదు పట్టించుకోలేదు. ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా? లేదండి. పథకాలు ఫెన్షన్లు కానీ ఏమైనా రావట్లేదా? అవి వస్తున్నా, పెన్షన్లు వస్తున్నా. 2 కాళ్ళు బాగలేదు కదా, అందుకు వస్తున్నాయి పెన్షన్. అవును వస్తున్నాయి. మరి మీకు ఇల్లు ఏమని ఇచ్చారమ్మా గవర్నమెంట్ పేదలందరికీ? అప్పుడు ఇచ్చిన ఇల్లులు, ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు ఇల్లులు. అప్పుడు మరి జగన్ అన్న వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఏమి ఇవ్వలేదమ్మా? లేదు ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎలా ఉండేవమ్మా రేట్లు? ఇప్పుడు చెప్తున్నారు కదా పప్పులు ఉప్పు రేట్లు పెరిగిపోయి, గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయి అంటున్నారు కదా, అప్పుడు ఎలా ఉండేదమ్మా? అన్నీ పెరిగిపోయి, అన్నీ రేట్లే, అన్నీ ఒకటి గొప్ప రేట్లే అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు తాగిన మంచినీళ్ళకే మనకి కొలాలు రాకుండా ఇబ్బంది చేస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎలా ఉండేవమ్మా రేట్లు? అప్పుడు బాగుండేది, అంత ధరలు తగ్గేది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక రేట్లు అన్నీ పెరిగిపోయాయి? రేట్లు అన్నీ పెరిగిపోయింది. మరి చంద్రబాబు ఉండేటప్పుడమ్మా అందరికి పెన్షన్లు ఇచ్చేవారు, నెక్స్ట్ ఇల్లు కూడా ఇచ్చారు, పసుపు కుంకం 10,000 ఇచ్చారు కదమ్మా, ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చారమ్మా అలాంటివి? లేవండి, ఇప్పుడు ఇవ్వలేదు. అవేటి ఇప్పుడు ఏటి ఇవ్వలేదు. ఎలా ఉందమ్మా రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు గారు రావాలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారా? రావాలంటే మరి దేవుడి చిత్తము అతని అభిప్రాయం మీద. రావాలంటే కొంచెం బాగా ఉండాలా, మరి దానికి మేము మీట్ చెప్పగలము. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారా? బాగుంది అంటున్నారు అందరూ, కొంతమంది బాగుంది అంటున్నారు.